అంచు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఇంట్లోనే చికెన్ మోమోస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటాం. అంతకుముందు వీడియోలో వెజ్ మోమోస్ తయారు చేసి పెట్టున్నాను. ఇప్పుడైతే చికెన్ మోమోస్ తయారు చేసేది మనం చూస్తాము. వీలైతే ఫ్రైడ్ మోమోస్ కూడా ఈరోజు రెండు కలిపే చేస్తాను, చూడండి నేర్చుకోండి. ముందుగా ఒక రెండు కప్పులు ఇదండి, రెండు కప్పులు మైదాని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, చిన్న స్పూన్, అది పడలేదు, ఇప్పుడు కొంచెం వేసుకున్నాము. ఇలా పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పిండిని ముందుగా ఈ స్ట్రైనర్లో వేసి జల్లించుకున్నాను, ఏమన్నా ఉంటే చెత్తంతా వచ్చేస్తుందని. తర్వాత ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మనం చపాతీ పూరి పిండిలాగా కలుపుకుంటాము. ఇలా పూరి పిండిలాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసుకుంటూ ఇలా చపాతి పిండిలాగా పూరి పిండి కలుపుకున్నట్టు కలుపుకుంటాము. వీటిని మనం ఎంత పల్సగా ఒత్తుకుంటే అంత చక్కగా వస్తాయి మోమోస్. ఈరోజు చికెన్ మోమోస్ కాబట్టి మనం ఇంకా కొంచెం పల్సగా ఒత్తుకోవాలి, చికెన్ అంత ఉడకాలి కాబట్టి. వెజ్ మోమోస్ అయితే కొంచెం మనం తొందర తొందరగా ఉడకబెట్టినా వెజిటేబులే కాబట్టి తినేయచ్చు, కానీ చికెన్ అలా కాదు కదా. ముందుగా మనం ఏం ఫ్రై చేసుకోవాలి, చికెన్ని కైమాలా చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాన్ని వేసుకునేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇలా సాఫ్ట్ అయ్యేదాకా కొద్దిగా కలిపితే కొంచెం పిండి మొత్తం అతుక్కోకుండా వస్తుంది. చేతిగా అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వేసుకో. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఒక గుడ్డ కప్పేసి పక్కన పెట్టుకుంటాం పిండి నానుతుంది. ఈ లోపల మనం చికెన్ని తర్వాత దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఏమేమి కావాలో మనం వాటిని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ వీడియోలోకి వస్తాము. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో మనం చికెన్ ముక్కల్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీలో వేసుకొని. ఇలా వేసుకున్న చికెన్ ఒక బౌల్లోకి తీసుకుంటాము. ఇలా బౌల్లోకి తీసుకొని ఇలా తీసుకున్న చికెన్ని దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం కారము,
కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్టు లేదా అల్లం ముక్కలన్నీ వేసుకోవచ్చు. నా స్టైల్లో నేను చేస్తున్నాను. కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, నేనైతే కొంచెం వెజిటేబుల్ కూడా వేస్తాను. క్యారెట్ ఒక్కటే వేస్తున్నాను ఇప్పుడు. మామూలుగా అయితే క్యారెట్ కాకుండా క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి, వెల్లుల్లి సన్న ముక్కలుగా చేసి వెల్లుల్లి, కొంచెం గరం మసాలా, వేసి అన్నీ మిక్సీ చేసుకొని మనం స్టఫింగ్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు స్టఫింగ్ని మనం ఎలా మా మోమోస్లో పెట్టుకొని ఎలా మడుచుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలా తీసుకొని చీర కుచ్చులు పెట్టినట్టుగా ఇలా పెట్టుకోవాలి. ఇంకొక స్టైల్లో చేస్తుంది. దీన్ని ఇలా మధ్యలోకి మడవాలి, ఇలా మధ్యలోకి మడుచుకోవాలి. ఇలా మడిస్తే ఇది ఒక రకం వస్తుంది. కజ్జికాయ మోడల్లో ఇలా మడుచుకోవచ్చు. మోమోస్ని చాలా రకాలుగా చేస్తారు. ఉతుక్కోకపోతే కొంచెం వాటర్ దొడుక్కోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇలా మడుచుకున్న మోమోస్ని ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నె పెట్టుకొని అలా మడుచుకున్నాం కదా, అలా మడుచుకున్న వాటిని ఒక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె మీద ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకొని, ఒక స్టాండ్ మీద ఈ మోమోస్ గిన్నె ఉంది అలాగ బాయిల్ చేసేది, అది పెట్టుకొని బాయిల్ చేయాలి. అది ఉడికిన తర్వాత, మోమోస్ రెడీ అయిన తర్వాత మరలా చూపిస్తాను. ఫ్రైడ్ మోమోస్ మీరు చూపించడానికి ఒక నాలుగు తయారు చేశాను. ఆ మోమోస్నే మనం బాయిల్ చేయకుండా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ మోమోస్ ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. మనము పొయ్యిసారి చేసుకున్నాం కదా మోమోస్ చట్నీ, ఆ చట్నీతో తింటే ఇవి కూడా సూపర్ ఉంటాయి. లేదా టమాటో కెచప్ వాటితోనే తినొచ్చు. నేను కొంచెమే కదా, ఎక్కువ ఆయిల్ వేయలేదు. డీప్ ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు, ఆయిల్ ఎక్కువ పోసుకొని. లోపలతో కూడా స్టఫింగ్ కూడా బాగా ఉడకాలి కదా. ఇలా చేసుకుంటే ఫ్రైడ్ మోమోస్ కూడా తయారవుతాయి. ఇలా తయారైపోయినటువంటి మోమోస్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుంటాము. అలాగే మనం పెట్టుకున్న చికెన్ మోమోస్ బాయిల్ అయిపోయినట్టున్నాయి, అవి వండి ఆవిల్లో వస్తున్నాయి చూడండి, అవి కూడా తయారైపోవచ్చాయి.
తయారైన తర్వాత తీసుకొని ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటాము. ఇదండి ప్లేట్ లో తీసేసుకుంటాము. ఇలా తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ మోమోస్ కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి. వీటి కింద కూడా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి మూత తీస్తున్నాను. మూత తీసి కొంచెం ఆవిరి పోయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని మనం టేస్ట్ చూస్తాము. తయారైపోయినాయి చికెన్ మోమోస్ కూడా తయారైపోయినాయి. తీసి ప్లేట్లో పెట్టుకుంటాము. ఇదండి మోమోస్ తయారైపోయినాయి. చూడండి మోమోస్ తయారైపోయినాయి. అవి ఎలా ఉన్నాయో మనం టేస్ట్ చేస్తాము. చూడండి మీరు కూడా కాలుతున్నాయి. వీటిని కొన్ని స్పూన్ తోనే మనం తీసుకుంటాం. చిన్న తీసుకుంటాం ముందు కాలుతుంది. చికెన్ అంతా బాగా చక్కగా బాయిల్ అయిపోయింది. దాంట్లో పెట్టినటువంటి మసాలా మనం ముందుగా టేస్ట్ చేస్తాం. ఉడికిందా లేదా సూపర్ ఉంది. మోమోస్ని చేత్తో తీసుకుందాం. మనం పలసు ఉండేటట్టు గట్ట తీయగానే ఆరిపోయి కాలుతా ఉన్నాయి. ఇంతండి ఇలా ముంచుకొని సూపర్ ఉంది. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రైడ్ మోమోస్ కూడా తింటాము. ఇదండి ఇలా తీసుకొని ఇలా కారం పెడతాను. సూపర్ టేస్ట్లో ఉండే. మీరు కూడా ఇంటికి కట్ట తయారు చేసుకున్నా. మీరు మీ పిల్లలు తినండి. నాకన్నట్టు మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, శ్రేయ బ్లాస్ట్కి. గంట సింపుల్ ఉంది, క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. మీరు చూడగలుగుతారు. బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ.